కదిరి పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్న బ్రోతల్ హౌస్ పై మెరుపు దాడి నిర్వహించిన పట్టణ పోలీసులు బ్రోతల్ హౌస్ లో మద్యం సేవిస్తున్న ముగ్గురు మహిళలను ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మద్యం బాటిళ్లు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు. కదిరి పట్టణంలో వైఎస్ఆర్ నగర్ లో మహిళా కేడి బెంగళూరు నుండి ఇద్దరు యువతులను పిలిపించి నివాస గృహాల నడుమ ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నదన్న పక్కా సమాచారం రావడంతో అర్ధరాత్రి సమయంలో పట్టణ సిఐ తమ్మిశెట్టి మధు తమ సిబ్బంది మరియు మహిళా సిబ్బందితో కలిసి దాడి చేయగా అక్కడ ముగ్గురు మహిళలు ముగ్గురు పురుషులు మద్యం సేవిస్తూ ఉన్నారు. సేవిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని ఇల్లు మొత్తం సోదా చేయగా అక్కడ మద్యం బాటిళ్లు మరికొన్ని సామాగ్రి ఆరు మొబైల్ ఫోన్లు లభించగా వాటిని స్వాధీనపరుచుకుని ఆరుగురిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పట్టణ సిఐ తమ్మిశెట్టి మధు. సైదాపురం వైఎస్ఆర్ నగర్ అంటే మెయిన్ ఎంట్రెన్స్లోనే మెయిన్ రోడ్ పక్క నుంచి ఒక ఐదారు ఇండ్ల అవతల ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనేటటువంటి సమాచారం మా ఇన్ఫర్మెంట్ ద్వారా మాకు రావడం జరిగింది. ఇమీడియట్గా మేము దానికి తగినటువంటి అంటే లీగల్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ మేము మా సిబ్బంది మరియు పెద్ద మనుషులు ఒక ఉమెన్ స్టాఫ్తో కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో ఒక ముగ్గురు లేడీసు ముగ్గురు జెంట్స్ ఉండడం జరిగింది. పూర్తిగా విచారిస్తే అక్కడంతా డ్రంక్ అన్న లిక్కర్ బాటిల్స్ తర్వాత ఈ నిరోధ్ తర్వాత కొన్ని సంబంధించిన ఉత్ప్రేరకాలు అంటే ఏదన్నా అంటే సెక్సువల్ ఇదికి సంబంధించిన కొన్ని ఇవన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి. ఇమీడియట్గా మేము మాజీదారుల సమక్షంలో వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఆ బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్న కమలా నేను కూడా తర్వాత ఆ బిడ్డలను అందరినీ కూడా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసేసి దర్యాప్తు చేస్తాం.